అందరికీ నమస్కారం. ఈరోజు మనం అధ్యయనం అభ్యసనం అన్న అంశాలను ఇన్నోవేటివ్ పెడగోజీ సిరీస్లో భాగంగా అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు అధ్యాపనం అంటే ఏంటి, అభ్యసనం అంటే ఏంటి? అధ్యాపనం అంటే చెప్పడం, బోధించడం. అభ్యసనం అంటే నేర్చుకోవడం. అధ్యాపనంలో మనకి రీసెర్చ్ అంతా అధ్యాపనం వైపు అభ్యసనం వైపు రెండు వైపులా జరగాల్సి ఉంటుంది. లేకపోతే అవుట్కమ్స్ సరిగా రావు. అవుట్కమ్స్ సరిగా రాకపోతే దేశం అక్కడే ప్రశ్నార్థకం అవుతుంది. అంటే తరగతి గదిలో ఈ దేశ భవిష్యత్తు నిర్మించబడుతుంది. కాబట్టి విద్య ఉపాధ్యాయుడి నుంచి చేరవేయబడుతుంది విద్యార్థికి. కాబట్టి తరతరాలుగా అది పారంపర్యంగా సాగాలంటే ఆయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆయా అవస్థాపన సౌకర్యాలని, తరాలకు తగినట్టుగా, స్థలాలకు తగినట్టుగా మేరేజ్ చేసుకుంటూ తగిన వాతావరణంలో విద్యా సముపార్జన అనేది తర్వాత తరాలకు పారంపరికంగా కొనసాగించబడాలి అంటే కనుక సరైన అభ్యసన వాతావరణం ఉండాలి. అయితే ఈ అభ్యసనంలో భాగంగా రీసెర్చ్ అధ్యాపనం వైపు ఎక్కువగా జరుగుతుందో, అభ్యసనం వైపు మాత్రమే జరగడం అనే దాన్ని చూద్దాం. అధ్యాపనం అంటే పాఠం చెప్పడం అని చెప్తున్నాం కదా. అధ్యాపనంలో పిల్లాడు సరిగ్గా వినాలి అంటే, విద్య సరిగ్గా రావాలి అంటే కనుక అధ్యాపనం సరిగ్గా ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పాలి, లేకపోతే రాదు అని అనుకుంటున్నాం. అయితే అధ్యాపనంలో రెండు విషయాలు ప్రధానంగా ఉంటాయి. చెప్పే విషయం ఉంటే ఒకటి, చెప్పే పద్ధతి ఒకటి. చెప్పే విషయం ఒకటి, ఆ విషయాన్ని ప్రజెంట్ చేసే పద్ధతి మరొకటి అన్నమాట. అంటే ఇక్కడ రెండింటిలో ఏదో ఒకటి టాప్ పొజిషన్లో, మరొకటి పేరంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏం చెప్పదలుచుకున్నాము అనేది ఎక్సలెంట్గా పాఠం చెప్పడం కొంచెం కొంతమందికి చెప్పడం పెద్దగా రాదు. చాలా విషయం ఉండొచ్చు, చాలా సబ్జెక్టు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అంటే చెప్పే అంశం ఉండొచ్చు, చెప్పే ప్రకటన సామర్థ్యం వాళ్ళకి ఉండకపోవచ్చు. కాబట్టి అలా జరుగుతుంది. కొంతమందిలో చెప్పగలిగే నేర్పవచ్చు, కానీ సబ్జెక్ట్ అనేది తక్కువగా ఉండవచ్చు. ఆ సాధికారత అనేది సబ్జెక్ట్ మీద చాలా తక్కువగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రెండింటినీ కూడా ఆలోచించినప్పటికీ కూడా ఉపాధ్యాయుడు లేదా అధ్యాపకుడు ఈ రెండింటిని, అంటే ఎలా చెప్పడం, ఏం చెప్పడం, ఈ రెండింటి మీద సాధికారత సాధించినప్పటికీ కూడా అభ్యసనం సరిగ్గా జరగకపోవచ్చు. అంటే ఇది పిల్లవాడు అనుకోవడం. పిల్లవాడు ఎంత మంచి టీచర్ ఉన్నా బాగా చెప్పడం అవ్వచ్చు, బాగా సబ్జెక్టు వచ్చు మనకి, అయినప్పటికీ కూడా పిల్లలు సరిగా అభ్యాసం చేయలేదనుకోండి, ఆయా ప్రవర్తన మాత్రం పట్ల సరైన అవగాహన లేకో, లేకపోతే సరైన సంస్కరణ లేకో, సరిగా అభ్యాసం చేయలేకపోతున్నారనుకోండి, అవుట్కమ్స్ పడుతుంది, అవుట్కమ్స్ సరిగా రావు. అప్పుడు అధ్యాపకుడు కృషంతా వృధా అవుతుంది. అయితే మరి రీసెర్చ్ అంతా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న దాని మీదే జరిగితే అవి విద్యార్థుల కోణం నుంచి కూడా రీసెర్చ్ జరగకపోతే కనుక మనకి ఇబ్బంది అయిపోతుంది. అక్కడ అవకాశం సరిగ్గా రావు. అంటే ఇక్కడ అభ్యసనంలో భాగంగా ఆ విద్యార్థి దృక్కోణంలో బాగా ఆలోచించాలి. అంటే ఉదాహరణకి మనం బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి అంటే ఒక కథనాత్మకంగా చెప్తే కనుక విత్తనం, క్షేత్రం, ఫలితం అని ఉందనుకోండి. వ్యవసాయం విత్తనం అంటే సరైన విత్తనాలు, బలమైన విత్తనాలు ఉండవచ్చు. అంటే అక్కడ ఉపాధ్యాయుడు అనుకోండి, ఉపాధ్యాయుడు లోపల నుంచి విద్య లేదా సబ్జెక్ట్. మరి క్షేత్రం అంటే పొలం, అంటే దాన్ని సరిగ్గా కంట్రోల్ చేయకపోతే విద్యార్థి ఒక క్షేత్రం లాంటి విద్యార్థి హృదయాలు క్షేత్రాలు లాంటివి. కాబట్టి ఆ క్షేత్రం సరిగ్గా లేవు అనుకోండి, సరిగ్గా కల్టివేట్ చేయమని లేదు అనుకోండి, సరిగ్గా దాన్ని సారవంతంగా లేవనుకోండి, ఆ విత్తనం ఎంత బలమైందైనా అది మొలవదు. మొలవనప్పుడు అప్పుడు ఆ విత్తనాలు వేసే ప్రయత్నం ఏముంది? కాబట్టి ఇక్కడ మూడు కనపడతాయి మనకి, విత్తనం తర్వాత క్షేత్రం,
dari proses sama, dari macam ini, dari proses, dari proses ini, ini mulu serigala dari, ente betul betul serigala cepat om, serigala ini cepat, adi upah cair itu kita mau nongso om, serigala cepat om, serigala ini cepat, berdua di, apa sih yang kupuan om lagi, kalau ada sahabat yang Idu baru berubah kata, cakera, adunulah mondar. Ente adonan ini sangat kata, kalau baru ini mondar dong. Ini rendu nanti serupat. Nanti prosesnya, nacarin cesta unda. Siapa sarawat dengan bumi na, yang tak macam itu na wis na. Kaya jono le, endu pade, nanti nacarin lihat unda bukti. Ente nacarin kali di, nirantara sekshana unda. Nirantara sekshana unda, nirantara sekshana cakka agar tuh ini nanti gak cakka tuh opat jahidu, serata kali opat jahidu, cipta tuh kalau baru, thayar opat dulu. Ikan baru bisa jenis tamu. Ikan, betulnya, cakram, dani, macam itu jenis proses, ini mulu orang pergi kuda, mandi, jadi, sarawan tuh mana, bunga lembut, cakram tuh seperti, adi biduan tuh mana macam lembut cultivating cheyadam kuda abhyasamlo bhagame ante asalu abhyasam ante enti pravartanalo kaligina maru pravartanalo kaligina matrame mana abhyasam ante ee roju cycle tappadane chustunnam anukondi adi baaga pade pade aacharana valla practice cheyadam valla punarupparanam chende aacharana antaru kada asamana dani chade cheyadam valla adi mana alavatlo bhagamga maaripothundi cycle ippudu vastundi ante abhyasam ante adi pade pade chesthe adi pravartanalo kaligina marpandi enti akkada akkada pravartanalo em kaligina marpu enta mundu nadichevaru ippudu cycle tappagalige samarthyam sampadinchadu ante ikkada pravartanalo marpu vachindi kada ippudu vegamatiki vaadagalugutunnadu kada ante marindi atana paddhati marindi cycle mari enta mundu nadakkilo vaadu ippudu tokkagalugutunnadu cycle ante akkada marchi marindi pravartanalo marpu jarigindi kabatti adi upayogapade marpu kabatti dani abhyasam antam chedu abhyasam kuda undochu aithe ikkada ia biasanya bahagia nanti, yang cepat ini, anak cepat ini, nanti part, nirantara sanada tara, acara nama, biasa nanti, sarawak itu main bunga, orang itu kan mana cepat berdua, nanti, biasa itu nirantara sanada tara, acara nama, orang itu nanti, kan, apa sarawak itu main bunga, pasca berdua, lihat nanti kan, kalau bunga itu bercuma kan, kalau మంచి ఉపాధ్యాయుడి కొన్న సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ను చక్కగా ప్రజెంట్ చేసే పద్ధతిని మనం ఉత్తమం అంటున్నాము ప్రాసెస్ అని ఏమంటున్నామండి దాన్ని కల్టివేటింగ్ చేయడం అంటే నిరంతరం దాన్ని శిక్షణ ఇవ్వడం పిల్లవాడికి సరిగ్గా సరైన ప్రవర్తనలో సరైన మార్పు వచ్చేదాకా అతను శిక్షణ ఏమర్పాటు లేకుండా చేయించడం కాబట్టి ఈ శిక్షణలో భాగం కావాలి ఏమర్పాటు లేకుండా శిక్షణ ఇవ్వడం అతను నిరంతరం సంబంధం ఉండి నేర్చుకోవడం ఇష్టపడడం నిరంతరం ఆచరణలో ఉండడం వల్ల మనకి సరైన మార్పులు వస్తాయి